చాలామందికి ఉంటుందండి వెరికోస్ ప్రాబ్లం అనేది. అయితే పర్టికులర్గా ఏజ్ని బట్టి మనం కొంత చూడొచ్చని చెప్పేసి అంటూ ఉంటారు, ఏ ఏజ్ నుంచి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది? సో ఈ వెరికోస్ వెయిన్స్ అన్ని ఏజ్ వాళ్ళు మనం చూసినప్పటికీ సైన్స్ అండ్ సింప్టమ్స్ అసలు ఏ విధంగా ఉంటాయండి ఇనీషియల్ టైంలో? సో ఇనీషియల్ టైంలో సైన్స్ ఏంటంటే మొదట్లో ఇవి ఎలా సార్, అంటే మీ దగ్గర దీనికి స్పెషల్గా క్లాక్స్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అబ్సల్యూట్లీ. అది అది ఏ విధంగా ఉంటుంది? సో ఈ క్లాక్స్ అనేది అంటే కంప్లీట్లీ నాన్ సర్జికల్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం మనతో పాటు అవీస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజా గారు ఉన్నారండి. చాలామందికి వెరికోస్ సమస్యలు అయితే మనం చూస్తూ ఉంటాం, బట్ పర్టికులర్గా ఏజ్ దానివల్ల వచ్చేటువంటి కారణాల వల్ల కూడా దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారు అంటూ ఉన్నారు. అయితే ఏ ఏజ్ నుంచి అది స్టార్ట్ అవుతూ ఉంది అండ్ దానికి గల ప్రధాన కారణాలు అసలు ఏ విధంగా ఉంటాయి, దాని ఇంపాక్ట్ ఎఫెక్ట్ బాడీ మీద ఏ విధంగా ఉంటుంది, అండ్ వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ కూడా ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అది ఏ విధంగా ఉంటుందనేది నాలెడ్జ్ అంతా ఒకసారి మనం డాక్టర్ రాజా గారి మాట్లాడి తెలుసుకున్నాం. హలో సార్. హలో అండి. చాలామందికి ఉంటుందండి వెరికోస్ ప్రాబ్లం అనేది. అయితే పర్టికులర్గా ఏజ్ని బట్టి మనం కొంత చూడొచ్చని చెప్పేసి అంటూ ఉంటారు, ఏ ఏజ్ నుంచి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది? సో ఈ వెరికోస్ వెయిన్స్ అన్ని ఏజ్ వాళ్ళు మనం చూసినప్పటికీ అది బాగా మ్యాక్సిమం క్వాంటిటీ మనం చూసేది అధికంగా 35-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో, విమెన్లో, లేడీస్లో ఎక్కువగా చూస్తాం. సైన్స్ అండ్ సింప్టమ్స్ అసలు ఏ విధంగా ఉంటాయండి ఇనీషియల్ టైంలో? సో ఇనీషియల్ టైంలో సైన్స్ ఏంటంటే మొదట్లో ఈ వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి. కొంతమందికి చిన్న చారులాగా చూడటానికి అంధవికారంగా అంటాం ఒక స్టేజ్, అయితే బాగా ముదిరిన స్టేజ్లో కాళ్ళు నొప్పులేయటం, కాళ్ళు బాధ పెట్టడం, కాళ్ళు నల్లబడటం, కాళ్ళు వచ్చిన దెబ్బ తగిలితే మానకపోవటం, కాళ్ళు పీకటం, సాయంకాలం అయితే ఎవరో కాళ్ళు ఒత్తి పెడితే తప్ప నిద్ర పట్టకపోవడం, రెస్ట్లెస్ లెగ్స్ అంటారు లేడీస్ స్పెషలీ. చాలాసార్లు రాత్రి ఒక పడుకున్న తర్వాత గంటకో, 2 గంటలకో, 3 గంటలకో నిద్రపడుతుంది, ఎందుకంటే కాళ్ళు కదపాలని అని ఒక టైప్ ఆఫ్ కంపల్షన్ ఉంటుంది. అవన్నీ కూడా ఎక్కువగా వారికోస్ వెయిన్స్ వల్ల, ఎందుకంటే మనం రోజంతా పని చేస్తాం కదా. సో ఎర్లీ మార్నింగ్ ఉండవు వారికోస్ సింప్టమ్స్, ఏవి కూడా పొద్దున్న లేవగానే ఉండవు. అది రోజు గడుస్తున్న కొద్దీ ఈ రక్తసరఫ వ్యవస్థ కాస్త రోజు నిమిషానికి క్షీణిస్తూ బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేక కిందకు వచ్చేసి అలాగ డే అవుతున్న కొద్ది, సాయంకాలం అవుతున్న కొద్ది సింప్టమ్స్ వర్సన్ అవ్వడం చాలా టిపికల్గా వారికోస్ వెయిన్స్. దీనివల్ల ఫిజియోలాజికల్ చేంజెస్ అసలు బాడీలో ఏ విధంగా వస్తూ ఉంటుందండి ఒక ఇక్కడ పెయిన్ వల్లే? సో ఇది ఒక క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ అనేది ఒక వెల్ డిఫైన్డ్ క్రానిక్ పెయిన్. సో క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. అండ్ మనం అంటే చాలా లాజికల్ కూర్చొని ఆలోచిస్తే మనం లాజికల్ అనిపిస్తుంది. ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్కి మన మూడ్కి అంటే మన మెంటల్ మూడ్కి కూడా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 ఇయర్స్కి ఒక ఫ్యామిలీలో కొంచెం టెన్షన్ లేడీకి చిన్న నొప్పి కూడా పెద్ద నొప్పిలాగా అనిపిస్తుంది. అట్స్ అ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ అనమాట. ఇది చాలా కామన్గా మనం చూస్తాం. దీనిలో ఏంటి, మనకు కొంచెం మెంటల్ టెన్షన్స్ అయితేనేమి, పిల్లల గురించి టెన్షన్ అయితేనేమి, కొంత డిప్రెషన్ అయితేనేమి, చాలాసార్లు ఇప్పుడు 35, 40, 45 దాటిపోయినాక పిల్లలు చదువుకి వేరే ఊళ్ళు వెళ్ళిపోతే ఇల్లు ఖాళీ అనిపించడం అయితేనేమి, ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటాం. అలా ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా పెయిన్ చాలా అధికంగా అనుభవిస్తారు. వాళ్ళు ఎంప్టీనెస్ ఉన్న పర్సన్, మన సైకలాజికలీ వాళ్ళు మూడ్ అంతా డౌన్ ఉండి, వాళ్ళు డిప్రెషన్లో ఉండి, కొంచెం లేదంటే డిప్రెస్డ్గా ఫీలింగ్ ఉండి ప్యానిక్లోకి వెళ్తాం. కొంతమంది ప్యానిక్లోకి వెళ్తారు, కొంతమంది మూడ్ డిప్రెషన్లోకి వెళ్తారు. ఇలాగా ఈ రకరకాల సిమ్టమ్స్ అంటే పెద్దదానికి మనం ప్రతిసారి ఇప్పుడు కొంచెం నాకు మూడ్ ఆఫ్ ఉంటే వెంటనే సైకాలజీ వెళ్ళాం కదా, సో దాన్ని మనం దాచుకుని కూడా చాలామంది ఉంటాం. అలా దాచుకున్న వాళ్ళలో కూడాను ఈ నొప్పులు చాలా అధికంగా చూస్తాం. ఏమన్నా రూట్ కాస్ ఇంకేదైనా ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటే మీరు ఒకసారి సైకాలజిస్ట్ని కలవాలి, మీరు ఈ మ్యాటర్ని సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి అడ్వైస్ చేయడం చాలాసార్లు ఏంటో అది చేయం. అందుకే వెస్ట్లో ఏంటంటే దీన్ని చాలా పద్ధతిగా ఇవాల్యుయేట్ చేస్తారు. ప్రతి పెయిన్ పేషెంట్కి మీ మూడ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా క్వశ్చనర్ ఉంటుంది, బిహేవియర్ ప్యాటర్న్ అంతా చేంజ్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ. దాన్ని విజువల్ అన్లాక్ స్కోర్ అంటాం. అంటే మీరు ఆ రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ మూడ్ ఎలా ఉందని 8 బొమ్మలు పెడతారు, ఒక నవ్వేవాడు, ఒక ఏడ్చేవాడు, ఒక నవ్వేవాడు, కొంచెం మీడియంగా నవ్వేవాడు, ఇందుకొక టిక్ కొట్టాలి మనం హాస్పిటల్ ఎంటర్ అవగానే. దాన్ని విజువల్ అన్లాక్ స్కేల్ అంటాం. అలాంటివన్నీ చేస్తే ఏంటంటే మనకి యాక్చువల్గా ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది అనమాట. ఎలా సార్, అంటే మీ దగ్గర దీనికి స్పెషల్గా క్లాక్స్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అబ్సల్యూట్లీ. అది అది ఏ విధంగా ఉంటుంది, అంటే కొంతమందికి సర్జరీ అంటే భయం ఉంటుంది, సో అటువంటివి లేకుండా కూడా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పేసి అన్నారు, ఎలా ఉంటుంది? సో ఈ క్లాక్స్ అనేది అంటే కంప్లీట్లీ నాన్ సర్జికల్ అండి. ఈ చిన్న చిన్నగా కనిపించే చార్లు, చూడడానికి అంధవికారంగా ఉండే వెయిన్స్, లేకపోతే బాగా చెట్టు కొమ్మలు పెట్టేసినట్టు ఇలా ఎక్కువ వెయిన్స్ వస్తే వాటన్నిటికీ మేము చేసే క్లాక్స్. క్లాక్స్ అండ్ సింపుల్ ఎక్స్ప్రెషన్ అండి, క్రయో లేజర్ అండ్ క్రయో స్క్లెరోథెరపీ. క్రయో అంటే కోల్డ్ గాలి కొట్టుకుంటూ అదే టైంలో స్కిన్ మీద లేజర్తో కాల్స్తాం.
వాటిని. సో క్రయోలేజర్ ఈ క్లాక్స్లో మెయిన్ ఏంటంటే ఈ కోల్డ్ ఎయిర్ కొట్టే మిషన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఇండియాలో తెప్పించింది మనమే. సో మీకు ఎక్కడ ఇంకా భారతదేశంలో ఎక్కడ లేదు క్లాక్స్ అనే ఫెసిలిటీ. సో ఆ క్లాక్స్ అనేది రియల్లీ రెవల్యూషనరీ అండి. ఇన్ఫాక్ట్ యుఎస్లో కూడా ఎక్కువ లేదు, ఎక్కువగా బ్రెజిల్లో ఉంటుంది. దాని తర్వాత అక్కడ నేను బ్రెజిల్ వెళ్ళి నవంబర్లో మొత్తం టెక్నాలజీ మిషన్లు అన్నీ ఇంపోర్ట్ చేసి వచ్చి మన దగ్గర పెట్టడం జరిగింది. సో ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. ఆల్మోస్ట్ నెలకి ఈ నెల 50 క్లాక్స్ జరిగినాయి మన దగ్గర. అండ్ వెరికోస్ పెయిన్ సంబంధించినటువంటి సమస్య ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సర్జరీకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటారు, పర్లేదులే అనే దానితో. అండ్ కొంతమంది కాస్ట్కి భయపడిపోయి అవసరమా అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో యాక్చువల్గా ఇప్పుడు అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం ఇప్పుడు ఇప్పుడున్న ఖర్చులు మనం చూసుకున్నామంటే ఒక బస్ టికెట్ ఒక ట్రైన్ టికెట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 2004 వచ్చి పెట్టిన 2014 వచ్చి పెట్టిన హాస్పిటల్ ఇది నా రేట్లు అప్పటి నుంచి మారలా. వేరే మీకు ఇప్పుడు ఒక ప్రైవేట్ బస్సులో వైజాగ్ నుంచి హైదరాబాద్కి రావాల్సిన రేట్ 200 పెరిగింది. సో నిజంగా చెప్పాలంటే మేము ఆ రేట్స్ అక్కడే ఉంచేస్తాం కాబట్టి ప్రైస్ కూడా అంత ఎక్కువ కాదు. మోడర్న్ ఇప్పుడుండే మన ఖర్చులు కంపేర్ చేసుకుంటే అసలు ఎక్కువ కానే కాదు, ఎందుకంటే నేను అలాగే ఉంచేసాను ఆ రేట్లు ఎప్పుడు అలాగే ఉన్నాయి. ఎలా సార్ అంటే థెరపీ డ్యూరేషన్ అంటే కోర్స్ కంప్లీట్గా ఎన్ని డేస్ ఉంటుంది జనరల్గా ఒకవేళ తీసుకుంటే? సో ఇప్పుడు ఈ క్లాక్స్ ఇంక్లూడింగ్ లేజర్ అంత కలిపి 30 మినిట్స్ అయిపోతుంది. 30 మినిట్స్ తర్వాత పర్టికులర్ కేర్ తీసుకునే ప్రాసెస్లో ఏమి పర్టికులర్ కేర్ దీనికి స్పెసిఫిక్గా ఉండదండి. చేసుకుని సేమ్ డే సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లు వేయడం కానీ ఉండదు కాబట్టి కట్టుకుట్లు మానతాయి, మానవు షుగరు బీపీ ఇవన్నీ ఉండవు మనకి. సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి. ఫ్యాంటాస్టిక్ సార్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? యూనో వీఆర్ అవైలబుల్ ఆల్ ఓవర్ ది ఇంటర్నెట్. మాకు ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, బట్ యూ జస్ట్ టైప్ రాజా కోపలా అని ఇంటర్నెట్ నా నెంబర్లన్నీ మీకు వచ్చేస్తాయి. ప్లీజ్ కమ్ ఎనీ టైమ్. ఏవిస్ హాస్పిటల్స్ మన ద లీడర్స్ ఆఫ్ వాస్కులర్ కేర్ ఇన్ ఇండియా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక వెరికోస్ సమస్యతో బాధపడుతూ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డాక్టర్ రాజా గారి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేదు అనంటే అవీస్ హాస్పిటల్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా సరే మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.